బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వీధి కుక్కల దాడి ఘటనలో 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని పుటాని తాండాలో చోటు చేసుకుంది. పుటాని తాండాకు చెందిన బానోతో భరత్ ఆదివారం సాయంత్రం తోటి చిన్నారులతో కలిసి ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో భరత్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే భరత్ మృతి చెందాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వీధి కుక్కల దాడి ఘటనలో 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని పుటాని తాంటాలో చోటు చేసుకుంది. పుటాని తాండాకు చెందిన బానోద్ భరత్ ఆదివారం సాయంత్రం తోటి చిన్నారులతో కలిసి ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్. ఖమ్మం జిల్లాలో మాత్రం దారుణం చోటు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా సంబంధించి రఘునాథపాలెం మండలంలోని పుటాని తండ్రిలో మాత్రం కుక్కలు మాత్రం ఒక బాలుడిని తీవ్రంగా గాయపడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ మాత్రం కుటుంబ సభ్యుల్లో మాత్రం తీవ్ర విషాదం చోటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్థానికుల సమాచారం మేరకు మనం చూసుకున్నట్టయితే భానుతి రవీందర్ సంజయ దంపతులకు చిన్న కుమారుడైన భానుతి భరత్ 5 సంవత్సరాల బాలుడు గ్రామంలో పిల్లలతో కుక్కలతో ఆడుకుంటున్న నేపథ్యంలో మాత్రం కుక్కలు తీవ్రంగా ఆదివారం సాయంత్రం మాత్రం బాలుడు తీవ్రంగా దాడి చేశాయి. ఈ నేపథ్యంలో అక్కడ దాడి చేసిన అనంతరం కూడా ఉటవున స్థానికుల సమాచారంతో ఖమ్మం నగరంలో ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అయితే పరిస్థితి తీవ్రంగా విషమించడంతో వెంటనే అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ తరలించారని దైవ సూచించారు. అయితే నిన్న మాత్రం చూసుకున్నది ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ఒకవైపు ట్రీట్మెంట్ అందిస్తున్న నేపథ్యంలో మాత్రం అక్కడ సరిగ్గా లేకపోవడంతో మాత్రం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారని అక్కడ తరలించేందుకు కూడా బాలుడి తల్లిదండ్రులు కూడా ఉటావుటిన బస్సు ఎక్కి నేపథ్యంలో మాత్రం మార్గ మధ్యంలో మాత్రం చనిపోయిన పరిస్థితి తెలుస్తుంది. అయితే ఆర్టీసీ బస్సు వెళ్తుండగా సూర్యాపేట సమీపం దగ్గర రాగానే బస్సులోనే బాలుడు మరణించడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు కన్నీరు మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుక్కల దాడి అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ కుక్కల దాడి విపరీతంగా ఉన్న నేపథ్యంలో మాత్రం స్థానికులు కానీ అదేవిధంగా వివిధ మిగతా నాయకులు కానీ చాలా మంది గ్రామస్తులు కానీ తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. అయితే ఏదైతే ఈ బాలుడు మాత్రం ఖమ్మం జిల్లాలో 5 సంవత్సరాలు సంబంధించిన బాలుడు చనిపోవడంతో మాత్రం గ్రామంలో మాత్రం తీవ్రంగా విషయాలు చోటు చేసుకున్నాయి. అయితే వెంటనే అక్కడి నుంచి తల్లిదండ్రులు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో మాత్రం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ కుక్కల దాడికి మాత్రం ప్రధానంగా ఈ బాలుడు గ్రామంలో చనిపోవడంతో కూడా కుటుంబ సభ్యులు కూడాతో పాటు గ్రామస్తులు కూడా ఆగ్రహం చేసిన పరిస్థితి కలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా సంబంధించి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నియోజకవర్గ సొంత నియోజకవర్గ రథపాలెంలో ఈ బాబు చనిపోవడం వల్ల కూడా గ్రామస్తులు ఆగ్రహం చేసి యత్నిస్తున్నారు. అయితే వీధికి వీధిలో తిరుగుతున్నప్పుడు ఈ కుక్కలు చూసి కూడా గ్రామంలోని పిల్లలు కూడా భయాందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి మున్సిపల్ సిబ్బంది కానీ అదేవిధంగా అధికారులు స్పందించి ఈ కుక్కల నియంత్రణ వెంటనే నియంత్రించాలని చెప్పి గ్రామస్తులు కూడా ఆగ్రహం చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలో సంబంధించి మదిరిలో కానివ్వండి వైరాలో కానివ్వండి ఆ ఖమ్మం నగరంలో కానీ ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువగా ఈ కుక్కల దాడి చేయడంతో పాటు కూడా చాలా మంది కూడా నగరంలో వాసులు కానీ గ్రామస్తులు కానీ తీవ్ర ఆగ్రహం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి తప్పనిసరిగా ఈ కుక్కలు దాడి చేస్తున్న వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గ్రామస్తులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వెనల్లా. థ్యాంక్ యూ.